ఈ రోజు మనందరికీ ఆందోళన కలిగించేటువంటి విషయాన్ని పత్రికల్లో చూడటం జరిగింది. అదేమిటంటే రాజ్యసభ పార్లమెంట్ సభ్యులైనటువంటి ధీరజ్ సాహు ఎవరైతే జార్ఖండ్ నుండి రాజ్యసభలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారో వారి ఇంట్లో 200 కోట్ల మేరకు నగదు దొరికినటువంటి విషయాన్ని మనం పత్రికల్లో చూసాం. ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక అధికారి చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయల మేరకు ధనాన్ని అక్కడ లెక్కబెట్టడం జరిగింది. ఇంకా లెక్కబెట్టవలసింది చాలా ఉంది. అది కనుక కంప్లీట్ అయ్యే సమయానికల్లా దగ్గర దగ్గర 500 కోట్ల రూపాయల వరకు కూడా ఈ నగదు ఉంటుందని చెప్పి వారు చెప్పినటువంటి విషయం. ఇది ఆందోళన ఎందుకంటున్నానంటే ఏదైతే డబ్బు ఇవాళ ఆ ధీరజ్ సాహు అనేటువంటి పార్లమెంట్ సభ్యుని ఇంట్లో దొరికిందో అదంతా కూడా నల్లధనం, అంటే ప్రజల్ని మోసం చేసి గడించినటువంటి సొమ్ముగా మనం అందరం కూడా గమనించాలి. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఆయన ఒడిశాలో అక్కడ మద్యం తయారీ చేస్తూ వివిధ రాష్ట్రాలకు ఆ మద్యాన్ని సరఫరా చేస్తూ డబ్బంతా కూడా గడించాడు అని చెప్పి మనకి తెలియవచ్చినటువంటి విషయం. అది మాత్రమే కాకుండా నాటు సారా తయారు చేసి, ప్రధానంగా నాటు సారా తయారు చేసి ఆయన సరఫరా చేసి డబ్బంతా గడించాడు అని చెప్పి మనకు వచ్చినటువంటి వార్త. నన్ను చూసినట్లయితే అనేక రాష్ట్రాలు, అటు ఛత్తీస్గఢ్లో కావచ్చు, ఒడిశాలో కావచ్చు, మరి రాంచీలో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, జార్ఖండ్లో కావచ్చు, ఇటువంటి రాష్ట్రాల్లో ఆయనకు సంబంధించినటువంటి ఇళ్లలో, వారి బంధువులకు సంబంధించినటువంటి ఇళ్లలో ఈ ఐటీ రేడ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియవస్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ ప్రజలు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఒక పక్క భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో అవినీతిని దేశం నుండి నిర్మూలించాలని, ప్రజలకి సంక్షేమాన్ని అందించాలని, దేశాన్ని అభివృద్ధి పదంలో పరుగులు తీయించాలి అని చెప్పి కష్టపడుతూ ఉంటే, రెండవ పక్కన ఇండి అలయన్స్ అనేటువంటి ఒక కూటమి ఏర్పాటు అయినటువంటి విషయం ప్రజలందరూ గమనించారు అని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే భావ సారూప్యత లేనటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక వేదిక మీదకి కేవలం భారతీయ జనతా పార్టీని ఓడించాలి, రాబోయే ఎన్నికల్లో ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని నిలువరించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో వారందరి కలయిక జరిగినటువంటి విషయం. అయితే వారికి దేశం యొక్క అభివృద్ధి కావచ్చు, అవినీతి నిర్మూలన కావచ్చు, ఇటువంటి విషయాలు ఏమి పట్టవు. ఆ కూటమికి కన్వీనర్ గా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే మా యొక్క లక్ష్యం కేవలం భారతీయ జనతా పార్టీని ఓడించాలి, తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకూడదు అని చెప్పి వారి లక్ష్యంగా వారు చెప్పినటువంటి విషయం. అయితే ఇవాళ చూసినట్లయితే ఆ ఇండి అలయన్స్ లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా ఇక్కడ గమనించాలి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నటువంటి విషయం. ఇవాళ చూసినట్లయితే బెంగళూరులో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో 42 కోట్ల రూపాయలు నగదుని అక్కడ ఐటీ రేడ్ జరిగినటువంటి సందర్భంలో పట్టుకోవటం జరిగింది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు వారి మంత్రిమండలిలో ఉన్నటువంటి పార్థు చటర్జీ అనేటువంటి ఒక మంత్రి ఇంట్లో 50 కోట్ల రూపాయల నగదు, అందులో ప్రధానంగా ఈ పార్థు చటర్జీ అనేటువంటి వ్యక్తి టీచర్ల నియామకంలో ఆయన అవకతవకలు చేసి ఆయన గడించాడు అని చెప్పి అప్పట్లో బయటకు వచ్చినటువంటి విషయం. అదేవిధంగా యూపీలో జరిగినటువంటి ఐటీ రేడ్స్ లో పీయూష్ గోయల్ అనేటువంటి పీయూష్ జైన్ అనేటువంటి ఒక నాయకుని ఇంట్లో దగ్గర దగ్గర 200 కోట్ల రూపాయల నగదు అక్కడ పట్టుబడినటువంటి విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు అని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా 2022 సంవత్సరం జులైలో సత్యేంద్ర జైన్ ఇంట్లో 3 కోట్ల రూపాయలు మాత్రమే కాకుండా బంగారాన్ని కూడా అక్కడ అధికారులు పట్టుకున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా జార్ఖండ్ లో కనుక చూసినట్లయితే బొగ్గు గన్ల స్కామ్ లో 1500 కోట్లు, అదేవిధంగా మరి రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఏదైతే ఉపాధి హామీ పథకం అని చెప్పి మనం చెప్తూ ఉంటామో దానిలో కూడా 500 కోట్ల రూపాయల మేరకు స్కామ్ జరిగిందని, మరి ఇంకొక రకంగా చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి స్కామ్ లో కూడా జార్ఖండ్ లో హేమంత్ సొరెన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో దానిలో కూడా దగ్గర 200 కోట్ల రూపాయల మేరకు స్కామ్ జరిగినటువంటి విషయాన్ని అధికారులందరూ కూడా నిర్ధారించినటువంటి విషయం. ఈ రకంగా చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రాల్లో అయితే అధికారంలో లేదో
అక్కడ పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి స్కామ్లు జరిగాయని, ఎందుకంటే తమిళనాడులో కూడా జరిగినటువంటి రేడ్లో 142 కోట్ల రూపాయల నగదుని అక్కడ కూడా పట్టుకోవడం జరిగింది. కనుక భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో అయితే అధికారంలో లేదో అక్కడ పెద్ద ఎత్తున స్కామ్లు ఈ రకమైనటువంటి అవినీతి జరుగుతున్నటువంటి నేపథ్యం, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎటువంటి స్కామ్లకి తావు లేకుండా సుపరిపాలనని ఆ రాష్ట్రాలకి భారతీయ జనతా పార్టీ అందిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరినీ కూడా ఒక్కసారి గమనించి బేరీస్ వేసుకుని ఎవరైతే నిజంగా మంచి సుపరిపాలనని దేశానికి అందిస్తున్నారో ఒకసారి గమనించాలి అని చెప్పి చేసినటువంటి అభ్యర్థన. 9.5 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పాలనలో ఏ ఒక్కరూ కూడా వేలెత్తి చూపి పలానా అవినీతి ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ లేదా వారి మంత్రిమండలిలో ఉన్నటువంటి సహచర మంత్రులు కానీ చేశారు అని చెప్పి ఎవరూ కూడా అభియోగం మోపలేనటువంటి సుపరిపాలనని దేశానికి భారతీయ జనతా పార్టీ అందించినటువంటి సందర్భం. ఏదైతే ఇందాక చెప్పాను ధీరజ్ సాహు ఆయన మద్యం తయారీ ద్వారా ఆయన డబ్బంతా గడించాడని, ప్రత్యేకించి అక్కడ నాటు సారా ద్వారా ఆయన ఈ డబ్బు గడించాడు అని చెప్పి మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ప్రజల్ని ఒక్కసారి గుండెల మీద చేవేసుకుని నిజంగా సుపరిపాలనని దేశానికి ఎవరు అందిస్తున్నారు అనేటువంటి విషయాన్ని బేరీస్ వేసుకోవాల్సిందిగా చేస్తున్నటువంటి అభ్యర్థన. నమస్కారం.